పోలవరం ప్రాజెక్టు కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు గారు 2 రోజుల క్రితం వెళ్ళడం జరిగింది. నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. 2004లోనే రాజశేఖర రెడ్డి గారు 10,000 కోట్లతో 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని తలపెట్టిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కుడి ఎడమ కాలువలు పూర్తి చేయడం జరిగింది. ఆ కాంగ్రెస్ హయాంలోనే 4,500 కోట్లు అంటే దాదాపుగా 40% పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు కాస్టును అమాంతంగా 29,000 కోట్లకు పెంచారు. కానీ పనులు మాత్రం పూర్తయినట్టు ఎక్కడా కనిపించలేదు. 2018 కల్లా నేను పూర్తి చేస్తాను అని రాసి పెట్టుకోండి అని చంద్రబాబు గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఛాలెంజ్ కూడా చేశారు. కానీ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి వల్ల సాధ్యం కాలేదు, పూర్తి చేయలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ రివర్స్ టెండరింగ్ అంటూ మొదలుపెట్టి 55,000 కోట్ల రూపాయలకు దాన్ని ప్రాజెక్టు కాస్టును పెంచారు. తీరా చూస్తే ఏ పని జరగలేదు. ఇప్పటికైనా చంద్రబాబు గారు చెప్తున్న మాట ఏమిటి అంటే 75% పనులు మా హయాంలోనే పూర్తయ్యాయి, 25% పనులు మిగులున్నాయి, నేను పూర్తి చేస్తాను అని చెప్పడం జరిగింది మొన్న చంద్రబాబు గారు. చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, మరి 25% పనులు మాత్రమే మిగులుంటే 4 సంవత్సరాలు పడుతుంది అని మీరు ఎందుకు చెప్పారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు మీద ప్రజలకు క్లారిటీ లేదు కాబట్టి పోలవరం ప్రాజెక్టు మీద ఒక వైట్ పేపర్ మీరు రిలీజ్ చేయండి. దాంట్లో అసలు పోలవరం పరిస్థితి ఏమిటి, దాని డిజైనింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే అసలు దాని ప్రస్తుత పరిస్థితి ఏమిటి, మీరున్న 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇప్పుడు ఏమి చేయాలి, ఎగ్జిక్యూషన్ కథ ఏమిటి, అన్నిటి మీద చేస్తుంది. Please subscribe .news.